వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల టెరసింగ్ గార్డెనింగ్ వచ్చేసి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను మా త్రిబుల టెరస్ గార్డెన్ నుంచి ఓకే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే బయో ఫెర్టిలైజర్స్ అండి బయో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేస్తారు అంటే ముందుగా బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి అంటే మొక్కలకు న్యూట్రియన్స్ అందించడం అండి వితౌట్ యూజింగ్ ఆఫ్ కెమికల్స్ బై ద యూజింగ్ ఆఫ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాని ఉపయోగించి మొక్కలకు న్యూట్రియన్స్ అందించడాన్ని బయో ఫెర్టిలైజర్స్ అంటారు అయితే ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన వ్యూవర్స్ అందరూ ఏంటి అంటే వీడియోని స్కిప్ చేస్తూ క్లైమాక్స్ చూస్తున్నారండి మనం ఒక మూవీ చూస్తున్నాము అంటే స్టోరీ తెలియకుండా క్లైమాక్స్ వెళ్తే ఏమర్థం అవుతుందండి ఏమర్థం కాదు సేమ్ ఇంతే ఈరోజు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లేదా మేము మా యొక్క లింక్ పెడతామండి ఇన్స్టా యొక్క లింక్ ఆ లింక్లో ఒకసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ లొకేషన్ ఎక్కడ అంటే బయో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అంటే కేవీకే గడ్డిపల్లి అండి ఇక్కడ గడ్డిపల్లి అంటే సూర్యాపేట డిస్టిక్లో ఉంటుంది తెలంగాణ స్టేట్లో కాబట్టి అందరూ ఒకసారి చూసి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ పెట్టండి అండ్ మరియు మన వ్యూవర్స్ వచ్చేసి జస్ట్ చూస్తున్నాము అంటే వీడియో చూస్తున్నారని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలే కావాలంటే ఒకసారి చూడండి అసలు సబ్స్క్రిప్షన్ అనేది లేదు మన దగ్గర నెక్స్ట్ ఓకే ముందుగా అయితే మనం ఈ వీడియోలోకి వెళ్దాము ఎలాంటి డౌట్ ఉన్నా మాకు చెప్పండి ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి వచ్చేసాం ఇక్కడ చేసేది ఏంటి అంటే టైకోడర్మా హారిజనమ్ అనే కల్చర్ని మనం మీడియాలో ఇనాక్యులేట్ చేస్తున్నాం ఇది ఏంటి అంటే బయో కంట్రోల్ అండి మన ప్లాంట్స్లో డిసీజ్ కానీ పెస్ట్ కానీ ఏదన్నా వస్తే కెమికల్స్ యూజ్ చేయకుండా కంట్రోల్ చేయడాన్నే మనం ఈ బయో కంట్రోల్ అంటారు ఇందులో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చేసేది టైకోడర్మా హారిజనమ్ అయితే మనం వీడియోకు ముందు చెప్పింది ఏంటి అంటే బయో ఫెర్టిలైజర్స్ అయితే ఈరోజు కేవీకే గడ్డిపల్లిలో వచ్చేసి ఈరోజు ఆ వర్క్ జరగలేదండి మళ్ళీ తర్వాత జరుగుతుండొచ్చు అప్పుడు బయో ఫెర్టిలైజర్ మీద మేము చూపిస్తాము ప్రజెంట్ అయితే ఇది ఎలా చేస్తారంటే ఒక మదర్ కల్చర్ ఉంటుందండి బ్యాక్టీరియా టైకోడర్మా ఆరిజనమ్ అనేది ఆ కల్చర్ నుంచి కొంచెం మాత్రమే తీసుకొని దాన్ని ఒక జార్లో గ్రో చేసిన తర్వాత ఇంకో జార్లో వచ్చేసి మీడియా అండి ఏంటి అంటే అది ఫుడ్ అండి ఇప్పుడు ట్రైకోడర్మా ఆరిజనం కావాల్సిన ఫుడ్ని ఒక బాటిల్లో గ్రో చేయాలి ఆ తర్వాత తీసుకొచ్చిన ఆ చిన్న మదర్ కల్చర్ని అందులో వేస్తే మనకు అనేది క్వాంటిటీ పెరుగుతుంది ఆ క్వాంటిటీ పెరిగిన తర్వాత దాన్ని లిక్విడ్ రూపంలో కానీ లేదా మనకు సాలిడ్ రూపంలో కావాలంటే ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది ఆ ఫిల్లర్ మెటీరియల్లో కలుపుకొని మనం డైరెక్ట్గా ఫీల్డ్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ల్యాబ్ అండి ఈ ల్యాబ్లో ఏంటి అంటే మనం పక్క మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకున్న తర్వాత ఆ లైట్ ఏంటి అంటే మనం వేసే బ్యాక్టీరియా తప్ప ఏ బ్యాక్టీరియా ఉండొద్దు పక్క మనం హైజీనిక్గా ఉండాలి ఇది అండి సో వచ్చేసి మనం ప్రతిసారి అట్లా మాస్క్ పెట్టుకోవాలి వాష్ చేసుకోవాలి హైజీనిక్గా ఉండాలి అలా అయితేనే మనకు బాగుంటుంది నెక్స్ట్ అక్కడ మనం ఆ జార్లో వేసిన దాన్ని అలా స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసిన 2 to 3 డేస్లో మనకు బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది ఆ గ్రో అయిన దాన్ని మనం తర్వాత వడబోసుకొని ఒక బాటిల్లో దాన్ని డైరెక్ట్గా పొలంలో స్ప్రే చేసుకోవచ్చు ఇది మెయిన్గా సాయిల్ బాండ్ డిసీజ్ అండి సాయిల్ బాండ్ డిసీజ్ ఇగో చూసారు కదా ఇది ఇలా మనకు కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత మనకు ఓకే ఈ బ్యాక్టీరియా రెడీ అయింది రెడీ టు స్ప్రే అన్నట్టు ఇది అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కా మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేస్తలేరు మీరు ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిబుల టెర్రస్ గార్డెనింగ్ గో ఆర్గానిక్ స్టే హెల్తీ అండి థ్యాంక్ యూ